వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణేశుడు, లంబోదరుడు ఇలా ఆ మహాగణపయ్యను ఎంతో ముద్దుగా పిలుచుకుంటారు భక్తులు. హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతా గుణములకు అధిపతి. ఏ పని చేసినా అడ్డంకులు తొలగించేవాడు. ఏ పనులు మొదలు పెట్టినా, ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా పూజలందుకునేవాడు. విజయాన్ని అందించేవాడు, జ్ఞానానికి దిక్కు. అందుకే విజ్ఞానాన్ని తొలగించే ఆ వినాయకుడు గురించి తెలుసుకోవాలన్నా అందరికీ ఎంతో ఇష్టం. వినాయక చవితి భారతీయులు జరుపుకునే పండుగలలో ఒక ముఖ్యమైన పండుగ. మట్టి వినాయకుడి విగ్రహాలను వాడవాడా ప్రతిష్ఠించుకుని ఎంతో ఘనంగా జరుపుకునే వినాయక చవితి. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజు నాడే వినాయక చతుర్థిగా నిర్వహించుకుంటారు. భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి రోజున ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక పండుగను జరుపుకుంటున్నా. ప్రతి ఇంట్లోనే బొజ్జ గణపయ్య కొలువు తీరుతాడు. అందరూ తమ స్థాయికి తగ్గట్లు పూజలు నిర్వహిస్తుంటారు. అందరికీ మంచి జరగాలి, కోరుకున్నది నెరవేరాలని ఈ విఘ్నేశ్వరుని కోరుకుందాం. మీరు మొదలుపెట్టే ప్రతి పనిలోనూ ఆ గణపయ్య ఆశీస్సులు తప్పకుండా ఉండాలని, వినాయక చవితి పండుగ రోజు మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ కేటీవీ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు.